మరి నా చేతిలో కూడా రాళ్ళలేవుగా మీరు వచ్చే ముందు నేను పాడుతున్నది ఉదయ రవిచంద్రిక అనే రాగం నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం జీవితంలోని అనంతమైన సౌందర్యాన్ని నిర్దిష్టంగా నిర్వచించే శక్తి దానికి ఉంది ఉదాహరణకి యమన్ కళ్యాణ రాగం ఉంది సాయంకాలం అస్తమించే అరుణ బింబం సంధ్యకాంతలు వెదజల్లుతూ ఉంటుంది నీలి రంగు నిండిన వినీల ఆకాశం విచిత్రంగా నారింజ రంగులోకి మారిపోతూ ఉంటుంది ఎటు చూసినా శాంతి నిండిన ప్రశాంతమైన వాతావరణం పగలంతా హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షులు వాటి వాటి గోళకు చేరుతూ ఉంటాయి పనిపాటలతో అలసలసిన రైతులు నాగళ్లు భుజాన వేసుకుని నవ్వుతూ తొళ్ళుతూ ఇళ్ళకి చేరుకుంటూ ఉంటారు ఈ అందాలన్నింటినీ చూస్తుంటే ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది అదంతా ఈ రాగంలో పదవబడి ఉంది సృష్టిలోని వెలుగు నీడల్లా కలిసిపోయే ఈ ఆరోహణ అవరోహణలే సంగీతానికి జీవితానికి ఏ మీకు సంగీతం అంటే ఇష్టం లేదా ఇలాంటి సంగీతమా మరి ఎలాంటి సంగీతం అంటే ఇష్టం చెప్పక్క మన తిరునాళ్ళలో మన డప్పు సమ్మే పాడలేదు అలాంటి పాటలు అంటే ఇష్టం అని చెప్పక్క ఏ పల్లె పాటలు కూడా శాస్త్రీయ సంగీతానికన్నా తక్కువేం కాదు ఆ పాటల్లోనే పల్లె శ్రీమల అందాలు సుగంధాలు పరిమళిస్తాయి మనసులోని ఆనందాన్ని అనుబంధాన్ని తెలియజేసే ఆ జానపద గీతాలు సరే ఈ సంగీతం కూడా వదిలేయండి మీ ఊరు నాకు చాలా నచ్చింది ప్రశాంతమైన వాతావరణం ఎటు చూసినా ఆకుపచ్చని తివాచి పరిచినట్టు పచ్చని పంట పొలాలు సరే ఇది కూడా వదిలేయండి మీ ఊళ్ళో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి రామవనం పొజ్జనకొండ రాజుగారి కోట మరి మంత్రాలు మరి చెట్టు అది 300 సంవత్సరాలు నాటి చెట్టు మరి కర్మం గారి బండిల్లోటి అది చూడాల్సిన చోట ఏమిటి ఇతను మీ చింతమ్ముడా కాదండి బాబని మా పక్కింటి అబ్బాయి నువ్వేం చదువుతున్నావు ఫ్రెండ్ మూడు పాసే నాలుగులోకి వచ్చాను గుడ్ మరి నువ్వేం చదువుతున్నావు మెట్రిక్ పరీక్ష రాశాను భేష్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఒక మోగవాడు ఉన్నాడు వాడికి దాహం వేసింది మంచి నీళ్లు కావాలి వాడు ఎలా అడుగుతాడు ఏముంది అని అడుగుతాడు తెలివైందే సరే ఇంకోటి అడుగుతాను ఒక గుడ్డివాడు ఉన్నాడు వాడికి కత్తెర కావాలి వాడు ఎలా అడుగుతాడు ఇలా అని అడుగుతాడు అలా ఎందుకు వాడు గుడ్డివాడే కానీ మోగవాడు కాదుగా కత్తెర కావాలి నోట్తో అడుగుతాడు ఏం బాబు అవును మేము వెళ్ళొస్తామండి అరే అరే టీ తాగకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి గోవిన్ గోవిన్ మేము టీ తాగడానికి రాలేదు సాయంత్రం మిమ్మల్ని టీకి పిలవడానికి కోసం వచ్చాం నాన్నగారు చెప్పమన్నారు షూర్ తప్పకుండా వస్తాను హలో ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పలేదు నా పేరు గీత నా పేరు బాబు జగదీష్ చంద్రబోస్ అబ్బా నువ్వు కూడా ఆయనంత సైంటిస్ట్ అవుతావు అన్నమాట మరి మీ ఇల్లు ఎక్కడ గుడి దగ్గరికి వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వస్తే మా ఇల్లు ఓకే ఓకే
పిలిపిది వయసు బాణీ అయ్యా